say that it feels right. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్రిమినల్ డైనో. సో గైస్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి గేమ్ మీద డైనో అన్న ఛానల్ ఎందుకు డిలీట్ చేసిండు. సో గైస్, నేను అది వినగానే మాత్రం నేనైతే చాలా అంటే గేమ్ మీద డైనోతో అన్నతో పరిచయం ఉంది కాబట్టి నేను కొంచెం అయితే సాడ్గా అయితే ఫీల్ అయినా. సో నాకు నిన్నటి నుంచి కాల్ చేసిండ్రు అండ్ వాట్సాప్లో మెసేజెస్ చేసిర్రు, బట్ నేను ఏంటంటే చూసుకోలే. అండ్ మార్నింగ్ లేచి చూసేసరికి వాట్సాప్లో మెసేజెస్ అండ్ కాల్స్ ఉన్నాయి, ఫుల్ కాల్స్, ఐ మీన్ మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఏందబ్బా అని చూసేసరికి గిమ్మిక్ డైనో అన్న ఛానల్ డిలీట్ చేసినాను నిన్న. సో అప్పుడైతే నేను చాలా బాధపడ్డా గైస్, ఎందుకంటే గిమ్మిక్ డైనో అన్నతోటి ఉన్న పరిచయం అంటే అన్న ఎట్లా అంటాడో నాకు తెలుసు. సో అది మాత్రం అన్న ఛానల్ డిలీట్ చేయడం మాత్రం మన తెలుగు హేటర్స్ అలానే, మన తెలుగు కమ్యూనిటీలో ఉన్న హేటర్స్ అలానే. సో గైస్, మనం ఏమనుకుంటాం అందరం చిన్నపిల్లలే అనుకుంటాం, కానీ పెద్దోళ్ళు కూడా ఉన్నారు గైస్ ఆ హీటర్స్లో. సో చిన్నపిల్లలు వాళ్ళకి తెలియగా చేస్తున్నారు అనుకుంటే పెద్దోళ్ళు కూడా ఉన్నారు. సో మమ్మల్ని తిట్టండి గైస్, మేమేమనుకోం, కాకపోతే పేరెంట్స్ని తిడుతురు. దానివల్ల అన్నకి ఇంకా హర్ట్ చాలా అయ్యిండు. సో ఇప్పుడు కాదు అన్న, ఇప్పుడో హర్ట్ అయ్యిండు. సో ఎప్పుడో వదిలేద్దాం అనుకున్న అన్న ఇంకా మన కోసమే ఉన్నాడు. బట్ నిన్న ఇంకా హేట్ బాగా వచ్చేసరికి లైవ్ పెట్టినప్పుడు సో అన్నైతే ఛానల్ అయితే డిలీట్ చేయడం అయితే జరిగింది. సో అది కూడా ఆన్లైన్లో లైవ్లు ఉన్నప్పుడు చేద్దామని అనుకున్నాడు, బట్ అన్నకు తెలియక స్వామి అన్నని అడిగిండు ఎట్లా డిలీట్ చేయాలి ఎట్లా డిలీట్ చేయాలని. బట్ స్వామి అన్న అయితే చెప్పలేదు. అండ్ స్వామి అన్న అయితే లైవ్ ఆపేసిండు. లైవ్ ఆపేసిన తర్వాత స్వామి అన్న లేనప్పుడు కానీ లేకుంటే చూడనప్పుడు కానీ అంటే ఎక్కడికన్నా వెళ్ళి కానీ అంటే వాళ్ళకి కనిపించకుండా అయితే పోయి వెళ్ళైతే డిలీట్ చేసేసిండు ఛానల్. సో అది మళ్ళీ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి గైస్, అది కూడా మన వల్లనే సాధ్యమవుతుంది. సో మనమైతే అన్న ట్విట్టర్లో ట్వీట్ చేస్తే మనమైతే రీట్వీట్ చేయాలి, దాన్ని రీట్వీట్ చేస్తే చేస్తే యూట్యూబ్ వాళ్ళు మన మళ్ళా మనకైతే యూట్యూబ్ వాళ్ళకి అనేసి రిప్లై అయితే వస్తుంది. సో ఒక ఫామ్ ఇస్తారు, అది అన్న మళ్ళీ మెయిన్ మెయిల్ నుంచి ఫిల్ చేస్తే మాత్రం అన్న ఛానల్ అయితే బ్యాక్ వస్తుంది గ్యారంటీ. సో అది కూడా మన చేతుల్లోనే ఉంది. సో గైస్, హేటర్స్కి మాత్రం ఒక్కటే రిప్లై, సో ఎవరన్నా తిట్టండి, మీరు అంటే మీరు తిట్టే తిట్టండి, బట్ పేరెంట్స్ మాత్రం తిట్టకండి, మమ్మల్ని తిట్టండి, మేమేమనుకోం. సో ఇది హేటర్స్కి ఇచ్చే రిప్లై. అండ్ హేటర్స్కి ఇంకొక రిప్లై ఏంటంటే, వన్ ట్యాప్స్ ఆడితేనే మన గేమ్ ప్లే కాదు, అది మనం ప్రూవ్ చేసుకున్నట్టు కాదు, వాళ్ళు ఉన్న టాలెంట్ చూడాలి. వాడు స్ప్రే అన్న వన్ ట్యాప్స్ అన్న, వాడు స్ప్రే అన్న అని గేమ్ ప్లే ప్లస్ పాయింట్, అండ్ వాడు వన్ ట్యాప్ అన్న వన్ గేమ్ ప్లే ప్లస్ పాయింట్, ఏదన్నా వన్ ప్లస్ పాయింట్. వాడు నూబు బీడు ప్రో అని ఏది ఉండదు. సో వన్ ట్యాప్ ఆడితే ప్రో, స్ప్రే ఆడితే నూబు అన్న అట్లా ఉండదు బ్రో, గుర్తుపెట్టుకోండి. సో ఏదన్నా గేమ్ ప్లే అది మనం క్రియేట్ చేసుకుంది, వన్ ట్యాప్స్ ఆడితేనే ప్రో అని చెప్పేసి. సో ఇదైతే హేటర్స్కి మాత్రం ఇంకా రిప్లై. అండ్ ఇంకొకటి ఏంటంటే, గేమ్ డైనో అన్నతోటి నాకు పరిచయం ఉంది కాబట్టి, అండ్ అప్పట్లో గేమింగ్ దేనో అన్న తోటి ఉన్నా కాబట్టి నాకు తెలుసు గేమింగ్ దేనో ఇట్లాంటిడో. సో అన్న మంచిదాన్ని చూసి మాత్రమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నా, ఎందుకంటే అప్పుడు గేమింగ్ దేనో నాకు గేమింగ్ దేనో అన్న ఎట్లా హెల్ప్ చేసినా నాకు తెలుసు. నా ఛానల్ క్రియేట్ చేయడం కానీ అండ్ లోగో షేప్ చేయడం కానీ అది ఇది మొత్తం డైనో అన్న అంత అప్పట్లోనే 200K ఉన్న అన్ననే నాకు అవన్నీ దాంట్లో హెల్ప్ చేసిండు. నేను చాలా మందిని కాంటాక్ట్ అయినా గైస్, నేను ఎవరైతే రిప్లై ఇవ్వలేదు. అండ్ దాని ఆ ఒక్క విషయంలో మాత్రం మీ అన్నైతే హ్యాండ్స్ ఆఫ్ చెప్పుకోవాలా, ఎందుకంటే చిన్న యూట్యూబర్స్ కూడా అప్పట్లో సపోర్ట్ అయితే చేసిండు. అండ్ ఇంకొకటి వచ్చి ఈ స్పోర్ట్స్ వల్లనే ఈ స్పోర్ట్స్ ఎందుకు పోయినావు అది తాను అనుకుంటా హీరోస్ అయితే అంటారు, నీకెందుకు బ్రో దీంట్లోకి పోతే, అది తన ఇష్టం దాంట్లో ఈ స్పోర్ట్స్ పోతాడా ఛానల్ ఇష్ట పెడతాడు, అది తన ఇష్టం బ్రో, మీరు చెప్పాల్సిన అవసరం లేదు, అది అన్న ఇష్టం. ఈ స్పోర్ట్స్కి పోయి మొత్తం ఛానల్ ఇష్ట పెట్టాడు అది ఏమి బ్రో, అది ఈ స్పోర్ట్స్కి పోయి మన తెలుగు కమ్యూనిటీ పేరు ఒక లెవెల్లో పెట్టిండు. ఇప్పుడు అన్న పోతే ఎట్లా ఉంటుంది బ్రో? అండ్ ఇంకొకటి గైస్, చాలామంది
తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్ అండ్ డైనో అన్న గురువైంది కదా, దాని తర్వాత నుంచే ఫుల్ హేట్ అయితే స్ప్రెడ్ అయింది. సో అది అది కూడా మీ వల్లనే ఆ గొడవ ఇంకెక్కువైంది. చెప్పాలంటే అది హేటర్స్ వల్లనే ఆ గొడవ ఇంకెక్కువైంది డైనో అన్నకి. సో ఇవన్నీ మీరైతే గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నా. సో ఏ ఛానల్కి అయితే పోయి హీట్ అయితే స్ప్రెడ్ చేయకండి. సో చెవు దగ్గర ఉంది ఫోను, వంగే చూస్తున్నా. సరే అన్న ఏంటన్నా, వాట్ ఈస్ దిస్ గోయింగ్ ఆన్? ఏమైంది? డిలీట్ చేసాడు. ఏంటంటే ఫోన్ చేసి ఫోన్లో ఇవ్వద్దని చెప్పాం, బట్ మన వాళ్ళ దగ్గరలో ఉంది ఫోను, పట్టుకుని వెళ్ళి వెనక నుంచి వెళ్ళి డిలీట్ చేస్తాడు అంత. ఇప్పుడు ఇంకో ఛానల్ బ్యాకప్ ఎత్తానో చూస్తున్నాం. ఆడు నేను చేయను, నేను రెండు రోజులు ఇంటికి పోతానని. ఎవరు ఏవి వెళ్ళిపోతాను అని చెప్పాను. చూడాలి, ఇంకో మాట్లాడాలి రేపు మార్నింగ్ లైవ్ వాచింగ్ అయ్యి సరిగ్గా. లైవ్ వాచింగ్ అండ్ వీడియోస్ చేసినా కానీ రావట్లేదు అని చెప్పి కొంచెం ఇది ఇలా ఉంది. మరి కరెక్ట్గా నేను లైవ్ స్ట్రీమ్ ఫోన్ చేశాను కానీ నేను వచ్చిన కరెక్ట్గా నేను లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేసే టైంలో వచ్చిన నీకు డిస్కార్డ్లో ఇంతలో స్టార్ట్ చేస్తాను, మాట్లాడదామని వచ్చిన. నేను ఇది జరుగుతుంది, అజ్జు భాయ్ పిలిచాడు, ఇన్వైట్ చేశాడు, వెళ్ళకపోతే బాగోదు కదా అని చెప్పి ఇంకా వెళ్ళాను. అదే 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 అదని వాడుతాను. వెనక్కి వచ్చేద్దలే మాక్సిమం తెలిసినంత వరకు. అదే అదే ఇంత మాట్లాడిన సాయికృష్ణ గారితో ఆయన అదే అన్నారు, మెయిల్ చేసి ఇచ్చేస్తే వచ్చేస్తే కంగారు పడొద్దా. అదేమో అంత ఈజీగా డిలీట్ అయిపోద్ది అన్న, 48 hours ఎంత అడుగుద్ది. అదే అదే ఈడు ఐడి పాస్వర్డ్ మార్చేసిండు మొత్తం, మొత్తం అన్ని మార్చేసి అన్నట్లో లాగౌట్ కొట్టేసి అన్ని చేసిండు దానికోసం. ఏం మరి సరే సరే అన్న, ఒక ఎంటర్టైన్మెంట్ గురించి మాత్రం కనిపెట్టారన్న ఈ గేమ్ని, ఓకేనా? సో ఎంటర్టైన్ అవ్వండి, ఆడుకోండి. యూట్యూబర్స్ కూడా ఎంటర్టైన్ చేయటానికే ఉన్నారు అంతే, జస్ట్ వాళ్ళు ఏదో ఇది చేసేసి ఏదో ఇది అయిపోయింది అని కాదు, ఓకేనా? జస్ట్ ఎంటర్టైన్ అవ్వండి, ఫీల్ చిల్, రిలాక్స్. ఇవన్నీ అంత పట్టించుకోకండి, అదే వెనక్కి వచ్చేది. ఎన్ని చూడలేదు నేను, ఎన్నో ఛానల్ చూసాను నేను. ఆడు నార్మల్ గా స్టార్ట్ చేసే స్ట్రీమ్ ఇలా మొదలెట్టారు అనమాట అక్కడ నుంచి. నీకు ఇదే పని ఎక్కువ అయిపోయింది అది ఇది అని చెప్పి ఆడు కోపం వచ్చేసింది, ఇంకా కోపం వచ్చి ఇంకా ఇలా కాదు మన నన్ను నమ్మట్లేదు అవడం అని చెప్పి తీసి. ఈ స్పోర్ట్ అనేది డిఫరెంట్, వేరే ఇదన్నా అది, నేను చెప్తున్నా కదా. దాంట్లో చాలా మీకు ఫ్యూచర్ ఉంటుందని కూడా నమ్మకం నేనైతే ఇవ్వలేను. నేను పర్సనల్గా ఎందుకు ఈ స్పోర్ట్స్ నీటిని ఎంకరేజ్ చేయనంటే, నాకు తెలిసిన వాళ్ళందరూ చదువుకుంటున్న వాళ్ళు, ఓకే, ఒక చదువుకుంటున్నోడిని తీసుకొచ్చి నేను ఈ గేమ్ ఆడు, ఇదిగో ఈ గేమ్ ఆడినందుకు నువ్వు టోర్నమెంట్ గెలిస్తే నీకు డబ్బులు వస్తాయి అని చూపించాను అనుకో, 100 మందిలో ఒకడు సక్సెస్ అవుతాడు, ఓకే? 100 మంది కూడా కాదు, 100,000 crore ఒకళ్ళు సక్సెస్ అవుతారు. ఆర్ ఎల్స్ ఇప్పటికి నేను చాలామంది యూట్యూబర్స్ని చూశాను, యూట్యూబ్ వీళ్ళని చూశాను, ఈస్పోర్ట్ ప్లేయర్ని చూశాను, వాళ్ళు మ్యాక్సిమం భవిష్యత్ ఎన్ని రోజులు ఉంటుంది, ఒక 2 సంవత్సరాలు ఉంటుంది. ఆ 2 సంవత్సరాల తర్వాత నువ్వు అక్కడ చదువు ఆపేసి ఇక్కడికి వస్తావు, ఓకే? ఆ తర్వాత మళ్ళీ వెళ్తావు నువ్వు, నీకేమో అర్థం అవుద్ది అక్కడ నువ్వు చదివింది. ఆర్ ఎల్స్ నీకు లోకం అంటే ఏంటి, ఇంకా అక్కడ ఏంటి గేమ్, ఇలా ఆడేసిది అదా. సో నాకు నచ్చలేదు, ఇంకా ఇక్కడ రాలేదు. ఎవడైతే చదివేసుకొని ఉన్నాడో, డిగ్రీ అంతా వచ్చేసి ఖాళీగా ఉన్నాడో, ఆడికి గేమ్ చాలా ఇంట్రెస్ట్ ఉన్నాడో, ఆడు వచ్చి బ్రో నేను మీ ఈస్పోర్ట్ టీంకి ఆడతా బ్రో, నన్ను పెట్టుకోండి బ్రో, ఐఎమ్ సీరియస్ బ్రో, నేను అసలు ఈ ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి జంప్ అవ్వను బ్రో, ఇది ఒక ఫ్యామిలీలాగా అనుకుంటున్నారు కదా, ఇంకోండి ఇది నా అచీవ్మెంట్, నేను బయట ఉండి ఇక్కడ లేకపోయినా సరే ఇది నా అచీవ్మెంట్, నేను వెళ్ళాను ఇన్ని టోర్నమెంట్లో ఇన్ని కిల్స్ కొట్టాను, నాకు టీమ్ సపోర్ట్ లేక ఇన్ని పొజిషన్లు వచ్చాము, ఓకే, ఆర్ ఎల్స్ పలానా ఇదిగోండి ఇలా జరిగింది, నేను ఇక్కడ నుంచి నా బ్యాక్గ్రౌండ్ ఇది, ఇదిగో నేను ఇవన్నీ అచీవ్ చేశాను,
ఓకే నా దగ్గర ఎంత స్టామినా ఉంది బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డివైస్ అండ్ టీమ్ సపోర్ట్ అందుకే ఓడిపోయాము అని చెప్పి ఏదైనా చూపించి ఎవరన్నా వచ్చారనుకో నేను ఎంకరేజ్ చేస్తాను అన్న వీళ్ళు గేమ్ డాట్ టీవీ ఇప్పుడు చేస్తున్నారన్న నేను గేమ్ డాట్ టీవీ 6 నెలల క్రితమే చేశాను ప్రతి రోజు 100 వీక్లీ మెంబర్షిప్లు చెప్పున 3 నెలలు చేసాం సో మీకు నెలకు 5 లక్షలు 6 లక్షలు చెప్పిన 3 నెలలు చేస్తే ఎంతైంది బ్రో ఇట్స్ అరౌండ్ 15 లాక్స్ ఆర్ సంథింగ్ చాలా పెద్ద గివ్అవే లాంటిది చాలా పెద్ద స్క్రిమ్స్ అని వెళ్ళి ఇప్పుడు గోదబచ్చ ఈ ఇప్పుడు చేపిస్తున్నారు 20,000 రూపాయలు నేను అప్పట్లోనే 40,000 రూపాయలు చేపించా ఓకే కంపెనీతో మాట్లాడి మా తెలుగులో ఈ స్పోర్ట్కి డిఫరెంట్ ఇది కావాలి అని కానీ ఏ వారం అన్నా ఎంబీజీ వాళ్ళు కొట్టారమ్మ చూసుకోండి ఏ వారం అన్నా ఎవరన్నా తెలుగు స్క్వాడ్ ప్యూర్ తెలుగు స్క్వాడ్ ఎవరన్నా కొట్టారమ్మ చూడండి ఎవరు కొట్టలే అన్నీ హిందీ స్క్వాడ్లో కొట్టినాయి ఓకే సో నాకు అక్కడ క్లారిటీ వచ్చింది ఎవరన్నా ఎగబడి రిజిస్టర్ చేసుకుంటారా అంటే లేదు రిజిస్టరే చేసుకోరు పోనీ ఏమన్నా వచ్చి అడుగుతారు ఏమన్నా ఇలా జరుగుతుంది ఇది ప్రాబ్లం అని చెప్తారంటే లేదు ఒక్కొక్కరికి వీక్లీ మెంబర్షిప్లు 100 రోజులు గెలుచుకున్నారు కానీ ఏ ఒక్కరు వాళ్ళ ఫ్రెండ్స్ని ఎంకరేజ్ చేయలేదు ఏ ఒక్కరు ఇది చేయలేదు ఆ స్క్రిమ్స్కి వాచింగ్ కాస్త బాగానే వచ్చేది రోజుకన్నా ఎందుకంటే నేను ఆ రోజు ఎక్కువ గొంతు చించుకొని మరీ అరిసేవాడిని అర్థమయ్యేలా చెప్పేవాడిని కాల్ ఏవి అంట బ్రో అమావాస్య పూట ఎందుకు లేన్న నేను ఎవరినే కదపనా నేను ఎవరి దాంట్లో నేను ఇన్వాల్వ్ అవ్వదలుచుకుంటున్నా నేను ముందే చెప్పేస్తా నేను ఈరోజు నేను నిన్న ఎప్పుడు ఎవరో కామెంట్ పెడితే అన్న ఏవి అన్న లివింగ్ ఈ స్పోర్ట్ అంటే నో కమెంట్స్ బ్రో నేను అన్నానా లేదు దాంట్లో అర్థం ఉందే అర్థం లేదు ఏదన్నా మీ ఊహకే ఉంటుంది బ్రో ఆ హిందీమే స్ట్రీమ్ కరో యార్ బాయ్ నై కర్ సార్ క్లాస్ ఆప్ ఉన్న అంట బ్రో బీప్ గాళ్ళు వీళ్ళే అడిగారు కదా బ్రో నన్నంటా విను బ్రో మళ్ళీ మధ్యలో ఇది మరీ సరిపోయింది ఇంకో ఇలా ఇలా ఫ్రస్ట్రేటే డిలీట్ చేసాడని చెప్తున్నా అది ఎగ్జాంపుల్ అంతే ఒకటి బ్రో మీరు గేమ్ని గేమ్లా ఆడుకోండి మీరు చదువుకునే వాళ్ళు అయితే చాలా మంచిగా చదువుకోండి నేను నిజం చెప్పనా 10వ తరగతి వరకు చదవండి ఆ తర్వాత మానేసి బిజినెస్ చేసుకోండి ఇది చెప్తే ఎంత కాంట్రవర్షియల్గా ఉంటుందో తెలుసా నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉండి ఇది నీ స్ట్రీమ్లో నువ్వు ఎలా మాట్లాడవు అని అడిగోళ్ళు ఒక 100 మంది వస్తారు ఓకేనా నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి ఏం చెప్పలేను ఆ తర్వాత 10th తర్వాత ఇంటర్ చదువుతావు ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ చదువుతావు చివరికి నీకు ఉండే స్కిల్స్ ఏంటి అంటే ఏంలా ఆంధ్ర తెలంగాణ ఇట్లా చదివితే ఇంతే నేను నువ్వు రైస్ పెట్టేమమ్మా నేను కర్రీస్ పెడతామమ్మా అంతే ట్రూ ట్రూ అది కంటెంట్ క్రియేట్ చేసే మావ నేను ఎడిట్ చేస్తా అన్ను తోపన్నా విజయరావన్ను తోపన్నా ఈరోజు మధ్యాహ్నం నాకు పూనేడులే మధ్యలో పోయింది కానీ అమావాస్య పూట వేసుకున్నా ఒక రౌండ్ అడగండి కావాలంటే విజయరామరా ఏంటి సినిమా స్పందరా అప్పుడప్పుడు లేగుతూ ఉంటుంది బ్రో కాల్ ఏవి అంటే నేను కాల్ చేసాను అన్న ఒకసారి ఎత్తలేదు మళ్ళీ నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు నో ఐ డోంట్ వాంట్ టు టాక్ ఏమిరా బాలరాజు నీ వల్ల ఉపయోగం అన్నాడు అంతే అంత మాట అన్నారు ఏదో డిప్రెషన్లో ఉన్న వాళ్ళని మనం వెళ్ళి వెళ్ళకూడదు మాట అన్నాడు సార్ ఆడ అన్నందుకు బాధ లేదు మీరు సాగదెత్తినందుకు బాధ కదన్నా ఎంత మాట అన్నాడు బ్రో ఎంత మాట లేచిండు బ్రో అని చచ్చ నాకే ఒక చిన్న మాట అనుభూతి కాదు విజయ బ్రో అని వెళ్ళిపోవాలి అప్పుడు కోవిడ్ సర్టిఫికేట్ కూడా ఉంది వ్యాక్సినేటెడ్ ఫోన్లో మాట్లాడుకుంటాం కానీ మీ ముందు పంచి అయితే అసలు పెట్టమన్న మీరు ఇంకా చిరాకు దొబ్బిచ్చే పనులు చేస్తారు ఒక్కొక్కడు ఒక్కొక్క వింత ఇదిలా కనబడతారు నాకైతే అదే పర్సనల్ డిసిషన్ ఆయన తీసుకున్నాడు ఆయన కాస్త మోటివేట్ చేసి ఛానల్ బ్యాక్ తెప్పించి ఆయన కష్టం ఆయన పడతాడు అప్పుడు ఇక్కడ స్పెండ్ చేస్తున్న వాళ్ళు అక్కడ వెళ్ళి కాస్త సపోర్ట్ చేయండి లైవ్ స్ట్రీమ్ పెట్టినప్పుడు హాయ్ అన్న అని వెళ్ళి ఎంతోసేపు చూడండి అక్కడ ఒక 4-5 నిమిషాలు చూడండి ముచ్చటగా పలకరించండి ఎలా ఉన్నావు అన్న ఏంటి ఏంట్రా నువ్వు ఏంట్రా ఓవర్ యాక్షన్ ఏంటరా నువ్వు నాకు వస్తున్నాయి ఏంట్రా ఇక్కడ ప్రాబ్లం జరుగుతుంది నేను స్టార్టింగ్లో చాలా ఎంకరేజ్ చేశా తర్వాత నా అన్నయ్యకో తమ్ముడికో ఇలా జరిగితే నేను ఊరుకుంటానా అని నేను అనుకొని నేను ఆపేశాను ఎందుకంటే ఐ ఫీల్ లైక్ వద్దు వీళ్ళని చెడగొట్టిన వాళ్ళం అవుతుంది
యూట్యూబ్ నువ్వు వస్తావు, నీకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి చూస్తావు, నిన్ను ఎవడు ఇన్సిస్ట్ చేయడు, నిన్ను ఎవడు ఇన్ఫ్లుయెన్స్ చేయడు యూట్యూబ్ చూడమని. నా వీడియో నేను ఎప్పుడు ఎగ్జాంపుల్, ఎగ్జామ్ ఉందనుకో అన్నా, ఎగ్జామ్ ఉన్న వాళ్ళు వెళ్ళి చదువుకోండి అన్న అంట, మీరు కావాలంటే చూడండి. టాప్ అప్ ది విషయంకి వచ్చిందనుకో అన్నా, ప్రతిసారి టాప్ అప్ చేయాల్సిన అవసరం లేదన్నా అని చెప్తున్నాను, నేనే చెప్తాను. డబుల్ డోర్ డబుల్ డోర్ ఎవడో చెప్పనక్కర్లా. రాకేష్ అన్న సరే వీడియో తిప్పే ముందు అన్న, నేను చేస్తున్నాను కాబట్టి, నాకు దీంట్లో నుంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి నేను చేస్తున్నా, మీరు చేయొద్దన్నా అని చెప్తాడు. నైస్ బ్రో, నైస్ బ్రో. అయిపోతాడు తనిష్ మామ, వచ్చ తనిష్ మామ, ఆగదేమమ్మా నీకు. సర్లే అన్నాడు. వీళ్ళు ఏ మూలకలు దాకున్నారు బ్రో. అయిపోయారు బ్రో. కాపాడుకోవాలి ఈ స్పోర్ట్లు అంటే, డైనో అన్న లాంటి వాళ్ళు, ఏజ్ ఉన్న వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు, వాళ్ళకి వాళ్ళకి తెలుసు వాళ్ళు నేను ఏం చేస్తున్నాను, ఆ ఊహ తెలిసిన వాళ్ళు వాళ్ళు చేసుకున్నప్పుడు చేసుకోండి. నాకేం అంత పెద్ద కళ ఆశయం ఇది లేదు బ్రో. నేను ఒక కంటెంట్ క్రియేటర్ అవ్వాలి, ఒక ఎంటర్టైనర్ కింద ఎమర్జ్ అవ్వాలి అని నేనైతే అనుకుంటున్నా. నాకేం ఈస్పోర్ట్ ప్లేయర్ అవ్వాలనే షాక్ లేదు, నేను ముందే చెప్తున్నా. నేను అలా అని ఎంకరేజ్ చేయలేదని అంటాక మీరు ఎలా సరిపోతారో మీకే చూసుకోవాలి. ఎందుకంటే నేను గేమ్ డాట్ టీవీ చేశాను ఆల్రెడీ, చేసి స్క్రిమ్స్ చేశాను, 3 నెలలు చేశాను. ఓకేనా, ఈస్పోర్ట్ ప్లేయర్లు ఎవరన్నా ఉండుంటే, ఈస్పోర్ట్స్ స్క్వాడ్ ఏదైనా ఉండుంటే, నా దీనివల్ల వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు డివైస్ కొనుక్కొని ఉండుంటే నాకు చాలా ఆనందంగా ఉండేది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ.